నాకు ఇంతకుముందు క్లారిటీగా చెప్పలేదని చాలా క్లియర్గా అర్థమైపోయింది. మీకు ఏమైనా ఇన్సల్ట్స్ అయ్యాయా అంటే డెఫినెట్గా మీరు దాస్తున్నారు. దాచట్లేదు, ఇందాక మీరు అడిగిన తర్వాత గుర్తొచ్చింది, జరిగాయండి. కాకపోతే నాకే తెలియలేదు కొన్ని ఇన్సల్ట్స్ అని. లైక్ ఊహలు కుసుకుసలు అడే సినిమా టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు అదే ప్రొడక్షన్ హౌస్లో ఇంకో సినిమా టేక్ ఆఫ్ అవ్వబోతుంది. అండ్ కొంచెం ఊహలు కుసుకుసలు అడే స్క్రిప్ట్ అంతా రెడీగా ఉండి ప్రొడక్షన్ స్కెడ్యూల్ అంతా టక్ 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 స్క్రిప్ట్ ఆల్రెడీ రాసేస్తున్నా అప్పటికే. ఆ సినిమా ఇంకా స్క్రిప్ట్ రాస్తున్నారు, అది కొంచెం ఊపు అందుకోలే బేసికలీ. ఆ సినిమా చేసేస్తున్నారు, ఆ సినిమా రాసేస్తున్నారు, ఊహలు కుసుకొస్తున్నాడు, అప్పుడే రోలింగ్ రెడీగా ఉంది, ఎల్లుండి నుంచి షూట్ అట్ట, అవతల నుంచి షూట్ అట్ట, పాటలు కూడా అయిపోతున్నాయి, ఇలా ఉండేది. ఆ సినిమా ఇంకా టేక్ ఆఫ్ అవ్వలేదు. వాళ్ళు రాస్తున్నారు, ఎప్పుడు రాస్తారు, ఎవరు ఏదైనా ఎప్పుడైనా రాసిన తర్వాత తెలిసిందే. కానీ మా సినిమా ఆగిపోయింది, ఆ సినిమా టేక్ ఆఫ్ అయింది. సో ప్రొడ్యూసర్ కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యి నాకు ఆ సినిమాలో ఒక రోల్ ఇప్పించాడు. రోల్ ఇప్పిస్తే అంటే నాకు సాయం చేద్దామని ఉద్దేశంతో చేస్తానన్నాను. చేస్తాననేసరికి డైరెక్టర్కి ఇష్టం లేదంటో నాకు తెలియదు, కానీ నేను వెళ్ళేసరికి సాధారణంగా క్యారవాన్ మీద పేర్లు రాసుంటాయి, రావసరాలు గారు, నాన్నగారు, రావు రమేష్ గారు అనేది రాసుంటాయి. ఒక క్యారవాన్ మీద మాత్రం కంపెనీ ఆర్టిస్ట్ అని రాసింది. కంపెనీ ఆర్టిస్ట్ అంటే తక్కువట నాకు తెలియదు, అంటే ప్రొడ్యూసర్ రోజుకి 2,000-3,000 ఇచ్చే యాక్టర్స్ ఉంటారు, దాని డైరెక్టర్ పెద్ద పట్టించుకోడు. ఈ దీనికి ఒక యాక్టర్ కావాలని మేనేజర్ చెప్తే ప్రొడక్షన్ మేనేజర్ ఎవరినో తీసుకొచ్చి ఎవరినో పెట్టి బేసికల్లీ ఒక లో లెవెల్ ఆఫ్ యాక్టర్స్ అని అంటారట, నాకు తెలియదు. కంపెనీ ఆర్టిస్ట్ అని ఉంటే ఆ క్యారవాన్ దగ్గరికి తీసుకెళ్ళి సార్ మీది ఇది మీది ఇది మీది ఇది అని చెప్పి లోపల వెళ్ళబోతుంటే ఇటు చూపించారు. ఎటు వెళ్ళబోట్లే నేను దిగ్గానే ఆ అసలు కంపెనీ ఆర్టిస్ట్ అని క్యారవాన్ మీద రాయరండి, కంప్లీట్ స్పెసిఫిక్గా రాశారు. సో నేను వెళ్ళి చేంజ్ చేసుకొచ్చి ఇంకా లోపల చాలామంది ఆర్టిస్టులు ఉంటే ఇబ్బందిగా ఉంది బయటకు వచ్చేసి కూర్చున్నాను. ఒక అసోసియేట్ డైరెక్టర్ వచ్చి సారీ సార్ ఇలాగా కుట్ర పన్నారు మీకు ఇన్సల్ట్ చేయడానికి అనిపించా అని అన్నాడు. ఆల్రెడీ లోపల జరిగింది అని చెప్పాడు. అంటే నాకు అది ఇన్సల్ట్ అని ఆయన చెప్పేదాకా అర్థం కాలేదు. అలా జరిగాయి. ఒక సినిమాలో ఒక సీనియర్ యాక్టర్ నన్ను కొట్టే సీన్ ఉంటే నిజంగా కొట్టారు, సారీ కూడా చెప్పలేదు. తర్వాత రకరకాల ఇంకా ఆ యాక్టర్ ఇప్పుడు లేరు పాపం ఆయన గురించి మాట్లాడుకోవాలి. నిజంగా కొట్టి అంటే ఒక కర్రతో కొట్టాలి, సెట్ డైరెక్టర్ కర్ర చేయించరా, నాకు ఇప్పుడే చెప్పారు సార్, ఇప్పుడే చెప్పారు సార్, ఈ కర్ర కొంచెం మెల్లిగా కొట్టారు సార్ అని నాకు కర్ర చెప్పినప్పుడు చెప్పాడు కర్రతో కొట్టే సీన్ ఉంటుంది. వాళ్ళకి ఇప్పుడు చెప్పారు అని నాకు అర్థం కాదు. పెడియమని ఇక్కడ బోన్ మీద తగిలింది అనమాట, బొడ్మన్ సౌండ్ వచ్చింది అని చెప్పి కర్ర పడేసి వెళ్ళిపోయారు. సారీ లేదు, ఏం లేదు, సారీ అయ్యో తగిలింది అని అప్పుడు అనిపించిన వారిని ఇదేంటి కొంచెం ఇన్సల్టింగ్గా ఉంది అని. మళ్ళీ వంశీ గారు చెప్పేది కొంచెం అర్థం కాదు, కొంచెం లెఫ్ట్కి వచ్చి రైట్ రా నేర్చుకున్న సిగ్గులేదు అని ఇలా మాట్లాడుతుంటారు ఆయన. ఆయన మాట్లాడింది శ్రీనివాస్ గారు ఇది అమెరికాలో ఉన్న అక్కడ చదువుకుంటే రాదండి, టాలెంట్ ఉండాలి, తెలుగు ఉండాలి, నేర్చుకోండి అని ఇలా మాట్లాడుతుంది. ఏంటి అప్పుడు అప్పుడు మీ రియాక్షన్ ఏంటి, కన్నీళ్ళు వచ్చాయా లేకపోతే ఏంటి? అప్పుడు కన్నీళ్ళు రాలేదండి, కాకపోతే ఇబ్బంది పడ్డా బేసికలీ. అందరిలాగే ఉంటారు, కొంచెం దూరం మెయింటైన్ చేయడం బెటర్, మన పని మనం చేసుకెళ్ళిపోదాం అనుకున్నా అంతే. మీరు చేసిన సినిమాలు మహా అయితే పదో ఎన్నో ఉంటాయి, ఇప్పుడు ఆ క్లిప్ పట్టడం ఆడియన్స్ పెద్ద విషయం కాదు. డైరెక్టర్ గారి పేరు కూడా చెప్పారు, నా పేరు చెప్పేస్తే అయిపోద్ది వద్దండి. అంటే తర్వాత నేను ఆయనతో 2 సినిమాలు చేశాను అండ్ హీ వాజ్ రియలీ నైస్, గుర్తించాడు బేసికలీ, ఏదో ఆర్టిస్ట్ గుర్తించాడు అండ్ మాట్లాడుకున్నాం. అండ్ అంటే ఇప్పుడు ఆర్టిస్ట్లకు చాలామంది ఫ్రస్ట్రేషన్ ఉంటుందండి, టు బి ఆనెస్ట్. అంటే అనుకున్నవి రావు, ఇబ్బందులు, అనుకున్న పాత్రలు రావు, ఏదో పాత్రలు వస్తుంటే ఇష్టం నేను చేయాల్సి వస్తూ ఉంటుంది. ఆ ఫ్రస్ట్రేషన్ నాకు ఇంకా జరిగింది చాలా తక్కువ, చిన్న ఆర్టిస్టులు చాలామంది ఎక్కువ చూపిస్తూ ఉంటారు. సో చాలా వరకు ఇలాంటివి కమేడియన్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్లు ఎక్కువ చేస్తుంటారు నాకు తెలిసినంతవరకు. కమేడియన్స్ ఇలాంటి ఫ్రస్ట్రేషన్స్, ఇలాంటి ఏమంటారు చిన్న బాస్ ఏమంటారు చిన్న వాళ్ళని తక్కువ చూడడము, లేదా కమెంట్స్ చేయడము, చాలా చీప్గా ట్రీట్ చేయడం అనేది కమేడియన్స్ అని క్యారెక్టర్ ఆర్టిస్ట్లు అంటే అందరని కాదు కొంతమంది ఎక్కువ చేస్తుంటారు. హీరోల పరంగా పెద్ద చాలా తక్కువ. అవును, ఎందుకలా చెప్పగా హీరోలు వాళ్ళు కావాల్సిన సినిమాలు వాళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళకి కావాల్సిన పేరు వస్తుంది, వాళ్ళకి రావాల్సిన పేరు వస్తుంది, డబ్బులు వస్తాయి. ఫ్రస్ట్రేషన్ ఉంటుంది డెఫినెట్గా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.
Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe to iDream Media. Please do subscribe to iDream. Hello, nandarki namaskaram, nenu Megadrop Srinu. Please subscribe to iDream Media. iDream ante naa kalala channel, subscribe cheskunnaru, noru tirugutaledu. Meeraithe ganta gurthu kottundi.